శ్రీ సాయి నక్షత్రమాలిక శ్రీ నాథుని యొక్క సాయినాథుని యొక్క నక్షత్రమాలిక పారాయణం చేయి విధానం మీ పూజా మందిరంలో కానీ లేక మరో చోట కానీ బాబా ఫోటోను మరియు నక్షత్రమాలిక పుస్తకమును పెట్టి భక్తితో పూజ చేయవలను తదుపరి నక్షత్రమాలిక పుస్తకమును తీసుకొని షిరిడీ సదన శ్రీ సాయి సుందరవదన సుభదాయితో మొదలుపెట్టి ఆఖరి చరణం సాయి నక్షత్ర మాలిక భవరోగాలకు మూలిక పారాయణకిది తేలిక ఫలమిచ్చుటలో ఏలిక వరకు పారాయణ చేసి రెండు తమలపాకులు రెండు అరటి పండ్లు ఒక వక్క మరియు ఒక రూపాయి నాణెమును బాబాకు సమర్పించి హారతినివ్వలను ఇలా తొమ్మిది పర్యాయములు చేసిన తరువాత జయమంగళం హారతి పాడుకుని శాంతి మంత్రములతో ముగించి బాబా విభూతి మరియు తీర్థప్రసాదములను భక్తులకు పంచిపెట్టవలేను మీరు బాబాకు సమర్పించిన తొమ్మిది రూపాయలను షిరిడిలో కానీ లేక మీ దగ్గరలోనున్న సాయి మందిరంలో కానీ దక్షిణగా హుండీలో వేయవలను ఈ నక్షత్రమాలికను పాడగలవారు పాడవచ్చు పాడలేని వారు చదవవచ్చును లేక ఎవరితోనైనా పారాయణ చేయించుకొనవచ్చును శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై షిరిడీ సదన శ్రీ సాయి సుందరవదన సుభదాయి జగత్కారణ జయసాయి నీస్మరణే ఎంతో హాయి శిరమున వస్త్రము చుట్టితివి చినిగిన కఫ్ని తొడిగితివి పకీరువలి కనిపించితివి పరమాత్ముడవనిపించితివి చాందుపాటేలును ప పిలిచితివి అశ్వముజాడ తెలిపితివి మహల్సాభక్తికి మురిసితివి సాయిని పిలిచితే పలికితివి గోధుమ పిండిని విసిరితివి కలరా వ్యాధిని తరిమితివి తుఫాను తాకిడి నాపితివి అపాయమును తప్పించితివి ఐదిళ్లలో బిక్షడిగితివి పాపాలను పరిమార్చితివి బైజా సేవను మెచ్చితివి సాయుధ్యమును ఇచ్చితివి నీళ్లను నెగ మార్చితివి దీపాలను వెలిగించితివి సూక సూకర నైజం తెలిపితివి నిందలు వేయుట మాన్పితివి ఊదీ వైద్యము చేసితివి వ్యాధులనెన్నో బాపితివి సంకీర్తన చేయించితివి చిత్తశాంతి చే కూర్చుతివి అల్లానామము పలికితివి ఎల్లరి క్షేమము కోరితివి చందనోత్సవము చేసితివి మత ద్వేషాలను మార్పితివి కుష్ఠురోగిని గాంచితివి ఆశ్రయమిచ్చి సాకితివి మన ధర్మం నేర్పితివి మహాత్మునిగా విలసిల్లితివి ధునిలో చేతిని పెట్టితివి కమ్మరి బిడ్డను కాచితివి శ్యామామరణించితివి పాము విషము తొలగించితివి జానెడు బల్లను ఎక్కితివి చిత్రముగాసయనించితివి బల్లి రాకను తెలిపితివి సర్వజ్ఞుడవని పెంచితివి లిండీవనమును పెంచితివి ఆహ్లాదమును పంచితివి కర్తవ్యము నెరిగించితివి సోమరితనమును తరిమితివి కుక్కను కొడితే నొచ్చితివి నీపై దెబ్బలు చూపితివి ప్రేమతత్వమును చాటితివి దయామయుడవని పించితివి అందరిలోనూ ఒదిగితివి ఆకాశానికి ఎదిగితివి దుష్ట జనాళిని మార్చితివి శిష్టకోటిలో చేర్చితివి మహల్సావుడిలో కొరిగితివి ప్రాణాలను విడనాడితివి మూడు దినములకు లేచితివి మృత్యుంజయుడవని పెంచితివి కాళ్లకు గజ్జలు కట్టితివి లయబద్ధముగా ఆడితివి మధురగళముతో గ పాడితివి మహదానందము కూర్చితివి అహంకారమును తెగని తెగడితివి నానావళిని పొగిడితివి మానవ సేవ చేసిటివి మహనీయుడవని దాము భక్తిని మెచ్చితివి సంతానమును ఇచ్చితివి దాసగణుని కరుణించితివి గంగా యమునలను చూపించితి పరిప్రశ్నను వివరించితివి నానాహృది కదిలించితివి దీక్షిత్తుని పరీక్షించితివి గురి భక్తిని ఇలా చాటితివి చేతిని తెడ్డుగా త్రిప్తివి కమ్మని వంటలు చేసితివి ఆర్తజనాళిని పిరిచితివి ఆకలి బాధలు తీర్చితివి మతమును మార్చితి కసిరితివి మతమే తండ్రిని తెలిపితివి సకల భూతదయ చూపితివి సాయి మాతగా అలరితివి హేమాదుని దీవించితివి నీదు చరిత్ర రాయించిదివి పారాయణ చేయించితివి పరితాపమును నడబాపితివి లక్ష్మీబాయిని పిలిచితివి తొమ్మిది నాణములిచ్చితివి నవవిధ భక్తిని తెలిపితివి ముక్తికి మార్గం చూపితివి బూటీకరలో కొచ్చితివి ఆలయమును కట్టించితివి తాత్యాప్రాణము నిలిపితివి మహాసమాధి చెందితివి సమాధి నుండే పలికితివి హారతి నిమ్మని అడిగితివి మురళీధరునిగ నిలిచితివి కరుణామృతమును చిలికితివి చెప్పినదేదో చేసితివి చేసినదేదో చెప్పితివి దాస దోచితివి దశ దిశలా సకల దేవతలు వెనయ సకల శుభములను కూర్చమయ శతతమునిను ధ్యానింతుమయ సద్గురుమా హృది నిలుపమయ సాయి నక్షత్రమాలిక భవరోగాలకు మూలిక పారాయణకితి తేలిక ఫలమిచ్చుటలో ఏలిక సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ కృష్ణ కృష్ణ కృష్ణ